తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది రేవంత్ రెడ్డి టార్గెట్ గా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారు రేపుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు పిసిసి నేతలు మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తనను రాజీనామా చేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన సవాల్పై స్పందించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మరోసారి మంత్రి అక్రమాలను బయట పెట్టారు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు మంత్రి యూనివర్సిటీ భూములు ఎక్కడి నుంచి వచ్చాయి సీఎం కేసీఆర్ హాస్పిటల్ భూమి ఎక్కడదనే విషయాలను బయట పెట్టారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఐదు నాటికి గుండ్లపోచంపల్లి సర్వే నెంబర్ ఆరు వందల యాభైలో మొత్తం ఇరవై రెండు ఎకరాల ఎనిమిది కుంటల భూమి ఉందని రేవంత్ తెలిపారు రెండు వేల ఒకటి నాటికి కూడా అదే ఇరవై రెండు ఎకరాల భూమి ఉంది కానీ కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో మాత్రం ముప్పై మూడు ఎకరాల ఇరవై ఆరు కుంటలకి పెరిగింది సర్వే నెంబర్లో ఇరవై రెండు ఎకరాలున్న ఉన్న భూమి అమాంతం ముప్పై మూడు ఎకరాలకు ఎలా పెరిగిందని అదేమైనా కేసీఆర్ ముక్క రోజు కొంత పెరగడానికంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఆరు వందల యాభై సర్వే నెంబర్లో ముప్పై మూడు ఎకరాల్లో పదహారు ఎకరాలు మల్లారెడ్డి బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త శ్రీనివాసరెడ్డి పేరు మీద ఉంది దాన్ని ఆయన మల్లారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీకి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని చెప్పారు రేవంత్ రెడ్డి బావమరిదికి ఆస్తులుంటే నాకేం సంబంధం అని చెప్పిన మల్లారెడ్డికి గిఫ్ట్ డీడ్ కింద ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు బావ కళ్ళల్లో ఆనందం కోసం బావమరిది ఇచ్చిండా అంటూ ఎద్దేవా చేశారు జవహర్ నగర్ లోని సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై ఎనిమిదిలో ఐదు స్టాంప్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది జవహర్ నగర్ లోని సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై ఎనిమిదిలో ఐదు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ క్రయ విక్రయాలు నిషేధించింది ఎందుకు సంబంధించి అధికారులు పెట్టిన బోర్డుల ఫోటోలను ఇందుకు సంబంధించి అధికారులు పెట్టిన బోర్డుల ఫోటోలను కూడా రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే భూమి రిజిస్ట్రేషన్లు జరిగి మల్లారెడ్డి కోడలు షాలిని రెడ్డి కొనుగోలు చేసినట్లుగా చూపిస్తున్నారని రేవంత్ చెప్పారు అందులో సీఎంఆర్ హాస్పిటల్స్ కట్టారని తెలిపారు మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి సతీమణి షాలిని రెడ్డి పేరు మీదకు జవహర్ నగర్ వైస్ చైర్మన్ పేరుతో ఉన్న భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల్లో పదవులు ఇచ్చినందుకు లంచంగా ఆ భూమిని మింగేశారని రేవంత్ ఆరోపించారు అసలు నిషేధిత భూమిగా అధికారులు పేర్కొన్న అదే భూమికి రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి అని చెప్పాలన్నారు ఇంజనీరింగ్ కాలేజీకి న్యాగ్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పుడు పత్రాలు సమర్పించారంటూ ఐదేళ్ల నిషేధం విధించిందని రేవంత్ చెప్పారు మరి అలాంటి కళాశాలల్ని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసుకునేందుకు ఎలా అనుమతులు ఇచ్చారని సీఎం కేసీఆర్ను రేవంత్ నిలదీశారు మేడ్చల్ పరిధిలో యాభై ఎకరాల వెంచర్ వేస్తున్న వ్యాపారులను మామూళ్ల కోసం బెదిరించిన ఆడియో టేపులు బయటకు వచ్చాయని అలాగే మున్సిపల్ ఎన్నికల సమయంలో సీట్లు అమ్ముకున్నారని కూడా మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయని రేవంత్ అన్నారు తన మంత్రివర్గంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని చివరికి తన కొడుకు కూతురైనా ఊరుకునేది లేదని కేసీఆర్ అసెంబ్లీలో గొప్పగా చెప్పారని రేవంత్ గుర్తు చేశారు అవినీతి ఆరోపణలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి రాజేయని పీకేసి భూ కబ్జా ఆరోపణలు వచ్చాయని ఈటల రాజేంద్రను బయటికి పంపించిన కేసీఆర్కి మల్లారెడ్డి అవినీతి ఎందుకు కనబడడం లేదని రేవంత్ ప్రశ్నించారు దొంగగా ఉన్న మల్లారెడ్డిని గది దొంగని చేసి పక్కన పెట్టుకున్నాడంటూ తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి